యాక్చువల్గా కొన్ని ఇంటర్వ్యూస్ అంటే ఒక ఇంటర్వ్యూలో నా గురించి బ్యాడ్గా మాట్లాడడం జరిగింది రాకేష్ మాస్టర్. యా సున్షిత్ గారు జఫా అని చెప్పేసి సంథింగ్ ఏదో వీడియో ఉంది నా దగ్గర, ఏదో సంథింగ్ మాట్లాడాడు బ్యాడ్గా నా గురించి. మరి నాకు రాకేష్ మాస్టర్కి అయితే ఎటువంటి గ్రడ్జ్ లేదు, ఎటువంటి శత్రుత్వం లేదు. మరి నా గురించి అలా బ్యాడ్గా ఎందుకు మాట్లాడాడు నాకు తెలియదు. అంటే నేను అతని గురించి తెలుసుకున్నాను అనమాట, ఇలానే కొంతమంది నన్ను కాంటాక్ట్ అవుతుంటారు, యాంకర్స్ని అడిగాను అనమాట. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అతను సమ్ రెగ్యులర్ డ్రింకర్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో అతను అంతే, అతను అలానే అందరినీ క్రిటిసైజ్ చేస్తుంటాడు అని చెప్పేసి అంటున్నారు. సో మేబీ అలా ఫ్లోలో నానేం కూడా తీసేసి అలా చెప్పడం జరిగిందేమో బ్యాడ్గా అని చెప్పేసి అనుకుంటున్నాను. సో అందులో వాస్తవం అయితే లేదు. నేను అంటే నా గురించి ఏదైతే బ్యాడ్ కామెంట్స్ చేశాడో అవన్నీ అవాస్తవాలే. సో నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగింది ఎథిక్ టీవీ వాళ్ళకు అండ్ యూఎస్ టీవీ వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. సో రాకేష్ మాస్టర్ ఇలా నా గురించి బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నాడు ఇంటర్వ్యూస్లో, ఇలా ఫ్యూచర్లో ఏమైనా ఇంటర్వ్యూలో నా గురించి నెక్స్ట్ ఏమైనా బ్యాడ్గా మాట్లాడితే మాత్రం డెఫినెట్గా నేను లీగల్ నోటీస్ ఇష్యూ చేస్తానని చెప్పేసి అన్నాను. డెఫినెట్గా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో రాకేష్ మాస్టర్ని కూర్చోబెడతా అని చెప్పేసి అన్నాను. సో ఇది రాకేష్ మాస్టర్ గురించి నేను చెప్పి. నెక్స్ట్ టైం ఒకవేళ ఇదే రకంగా మిమ్మల్ని తిడితే లీగల్ యాక్షన్ తీసుకుంటా. యా డెఫినెట్గా లీగల్ యాక్షన్ తీసుకుంటాను నేను, ఎందుకంటే నన్ను డిఫేమ్ చేస్తున్నాడు అతను. అతను మాట్లాడే మాటలు నన్ను డిఫేమ్ చేసే విధంగా ఉన్నాయన్నమాట. సో ఒక లిమిట్ ఉంటుంది, ఏదైనా ఒక పర్సన్ నన్ను అంటే అనుకోనివ్వండి, నో ప్రాబ్లం. నేను జఫా అనుకోమండి, వాడు మంచివాడు కాదనుకోనివ్వండి, నో ప్రాబ్లం. మరి అతనికి ఎవిడెన్సెస్ అవన్నీ చూపిస్తాడా? చూపించలేడు. సో చెప్తున్నాను, ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. సో ఆ లిమిట్ క్రాస్ అయితే మాత్రం డెఫినెట్గా అతను లీగల్గా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కోర్ట్స్ అవన్నీ. సో అది ఆ టైం మీరు అంటే బాగా ఫీల్ అయ్యారా? అది మీ గురించి అంటే నాకు ఒక ఫ్యాన్ వీడియో పెట్టాడనమాట వాట్సాప్లో. యా అన్న ఇట్లా రాకేష్ మాస్టర్ నీ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నాడు, మనం ఏమైనా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఫ్యాన్స్ అన్నారు. సో వీడియో చూడండి అని చెప్పేసి వీడియో క్లిప్ అది ఒకటి ఫ్యాన్స్ ఫోన్ చేసి చెప్పారు. యా వాట్సాప్లో పంపించారు నా వీడియో చూశాను. ఇట్లా యాంకర్ సున్షిత్ గురించి మీకు ఏం తెలుసు అంటే, యా సున్షిత్ వాడు పెద్ద జఫా గాడ్రా అని చెప్పేసి అన్నాడు. సో మరి నేను ఎక్కడ ఏ విషయంలో జఫా అనిపించిందో తెలియదు. సో ఓకే, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, రాకేష్ మాస్టర్ అభిప్రాయం చెప్పాడు నా మీద. సో ఓకే, నేను అది నార్మల్గా తీసుకున్నాను. ఏంటి అంటే టేక్ ఇట్ ఈజీ ఇలాగే తీసుకున్నాను అంతే. సో నేను అతని మాటల్ని సీరియస్గా తీసుకుంటే మాత్రం అతను లీగల్ యాక్షన్స్కి రావాల్సి ఉంటుంది. సో అదన్నమాట. సో ఈ ఇష్యూ గురించి పక్కన పెడితే మీ అభిప్రాయం ఏంది దాని మీద? యా నా అభిప్రాయం ఏంది అంటే యాక్చువల్గా నాకు రాకేష్ మాస్టర్ ఎలాంటి వాడో తెలియదు ఇదివరకు. సో నా గురించి కామెంట్స్ చేసిన తర్వాత నేను కొంతమంది యాంకర్స్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. సో వాళ్ళ యాంకర్స్ నేమ్స్ వద్దు, ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు కాబట్టి యాంకర్స్ నేమ్ చెప్పకుండా రాకేష్ మాస్టర్ గారి గురించి చెప్తున్నాను. సో అతను ఏంటంటే సమ్ కమర్షియల్గా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడని చెప్పేసి నేను విన్నాను. కమర్షియల్గా అంటే సమ్ ఇప్పుడు ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ అడిగారనుకోండి రాకేష్ మాస్టర్ది, సో సో అండ్ సో పర్సన్ ద్వారా రాకేష్ మాస్టర్ని కాంటాక్ట్ అవుతారు. సో సమ్ అమౌంట్ సమ్ 10,000 కానివ్వండి, 20,000 కానివ్వండి అలా ఛార్జ్ చేసి సమ్ ఫుల్ బాటిల్ ఇస్తేనే ఇంటర్వ్యూ ఇస్తాను అని చెప్పేసి అలా తీసుకుంటున్నాడని చెప్పేసి నేను విన్నాను. ఇక రాకేష్ మాస్టర్ అతను మారాడు అని చెప్పేసి అందరూ అంటున్నారు. అతను అంతే, అందరిని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు ఫిల్మ్ ఇండస్ట్రీలో. కొంతమంది యాంకర్స్ అన్నారు ఇంటర్వ్యూ ఇస్తాడు అండ్ విత్ ఫుల్ బాటిల్ ఇంటర్వ్యూ ఇస్తాడు అని చెప్పేసి అన్నారన్నమాట. అది అన్న అలా అన్నప్పుడు మీరేమన్నారు? అంటే నేనేమన్నా, నేను జస్ట్ వాళ్ళ అంటే అతను ఇలాంటి వాడు చెప్పారు అంతే. అతను ఇలాంటి వాడు అయితే నాకేంది, నాకేం అవసరం లేదు కదా. నా వర్క్ నేను చేసుకుంటాను, నా మూవీస్ వర్క్ చేసుకుంటాను. నేనేం రాకేష్ మాస్టర్ని డిస్టర్బ్ చేయలేదు. ఇప్పుడు నేను ఏ ఇంటర్వ్యూలో కూడా రాకేష్ మాస్టర్ టాపికే తీయలేదు. సో ఇలా బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నాడంట, మరి ఫ్యూచర్లో చేస్తే బాగుండదు అని చెప్పేసి అన్నాను అంతే. సో అదే దాని గురించే. అండ్ లాక్డౌన్లో కూడా చాలా మంది హీరోల మీద ఫైర్ అయ్యారు. ఎవరు ఏ హీరో కూడా గవర్నమెంట్ డొనేషన్ ఇస్తారు కానీ ప్రత్యేకంగా వచ్చి ఒక కాలనీలో ఒక ఇట్లా చేయట్లేరు అని చెప్పేసి బాగా ఫైర్ అయ్యారు. అవునవునవును చూసా. అంటే యాక్చువల్గా ఆ విషయంలో మాత్రం నేను రాకేష్ మాస్టర్ని సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్లో చాలామంది పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, వాళ్ళందరూ 1,00,000 రూపాయలు 50,00,000 అలా సీఎం ఫండ్కి రిలీ ఇచ్చారు.
ఓకే వాళ్ళు చేసేంత ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారు, కానీ ఏ హీరో కూడా జనాల్లోకి వచ్చి సమ్ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఏ హీరో కూడా ప్రొవైడ్ చేయలేదు ఎలా. సో మనీ ఇవ్వడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నా దగ్గర ఉంటే నేను డొనేట్ చేస్తాను టీఆర్ఎస్ గవర్నమెంట్కి. అంటే వాళ్ళు కూడా మనీ ఏమి వేస్ట్ చేస్తున్నారని కాదు. సో సమ్ హాస్పిటల్స్కి వాళ్ళు ఎక్విప్మెంట్ పర్చేస్ చేయడము, సో అలా కావాల్సిన ఈ పేషెంట్స్కి కావాల్సిన వస్తువులు ఉంటాయా అవే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు మనీ వేస్ట్ చేశారని నేను అనట్లేదు. సో యాక్చువల్గా రాకేష్ మాస్టర్ మాట్లాడింది నిజమే. ఇప్పుడు నేను కూడా చూశాను రాకేష్ మాస్టర్ సమ్ ఏరియాకి వెళ్ళి కొన్ని వందల మందికి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశారు అని చెప్పేసి అన్నారు. ఓకే, దట్ ఈస్ ఏ గుడ్ థింగ్, గుడ్ వర్క్. అట్లాంటి వర్క్స్ నేను ఎంకరేజ్ చేస్తాను. ఈ విషయంలో నేను రాకేష్ మాస్టర్ని సపోర్ట్ చేస్తాను. అండ్ ఫ్యూచర్లో ఏమైనా ఈవెంట్స్ చేసినా నన్ను రమ్మంటే వస్తాను, నేను హెల్ప్ చేస్తాను రాకేష్ మాస్టర్కి. అదేం లేదు, నా గురించి మీడియా ముందు ఇలా జనాలకి బ్యాడ్గా ప్రమోట్ చేస్తే మాత్రం డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాను నేను. అండ్ రాకేష్ మాస్టర్ గారు ఇప్పుడు ఒక రెండు సినిమాలు చేయబోతున్నారు, ఒకటి రాకేష్ మాస్టర్ బయోపిక్, ఒకటి వాట్ ఈస్ మై లైఫ్ అని చెప్పేసి పుల్లయ్య అంటే జూనియర్ రాకేష్ మాస్టర్ గా సేమ్ రాకేష్ మాస్టర్ లాగా ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. సో ఆ బయోపిక్ లో రాకేష్ మాస్టర్ చిన్ననాటి క్యారెక్టర్ నెక్స్ట్ సినిమాలో హీరోగా చేస్తున్నాడు చూశాను నేను. ఈ సినిమాలకి ఇప్పుడు ప్రొడ్యూసర్ ను కూడా చూస్తున్నారు. రేపటికి మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు ఏమన్నా దానికి ప్రొడ్యూస్ చేసి అంటే హెల్ప్ అయినా చేస్తారా మీరు? యా, అంటే రాకేష్ మాస్టర్ నన్ను అప్రోచ్ అవుతే నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. నా దగ్గర కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అంటే వాళ్ళకు ఆ బయోపిక్ స్టోరీ నచ్చితే డెఫినెట్గా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, నో ప్రాబ్లం. నేను ఐ కెన్ ప్రొవైడ్ ప్రొడ్యూసర్స్. యా, డెఫినెట్గా ప్రొడ్యూస్ చేస్తాను. అండ్ ఒకవేళ సినిమాలో మీకు ఒక పాత్ర ఉంది చేయమంటే మీరు చేస్తారా? అంటే అది మంచి రోల్ అయితే చేస్తాను నేను. సమ్ కామెడియన్ అంటే ఏ రోల్ అయినా? యా, ఏ రోల్ అయినా చేస్తాను. అంటే అది డిపెండ్స్ ఆన్ డైరెక్టర్, రాకేష్ మాస్టర్ అని కాదు. ఒక డైరెక్టర్ పిలిచి నన్ను ఈ అంటే సమ్ సర్వెంట్ రోల్ కానివ్వండి, ఏదైనా రోల్ ఉంది చేస్తావా సునిషిత్ అంటే నాకు ఇష్టం ఉంటే చేస్తా అంటాను, లేదు ఆ రోల్ కొంచెం బాగాలేదు అంటే చేయనని చెప్పేసి అంటాను. అట్లా సత్యం మాస్టర్ యా, అంటే ఆ క్యారెక్టర్కి కావాల్సిన బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ అవన్నీ మ్యాచ్ అవుతే నేను చేస్తాను, చేయనని అయితే ఏం చెప్పాను చేస్తాను. అంటే అది డేట్స్ని కూడా కొంచెం మనం కన్సిడర్ చేసుకొని వాళ్ళకు యా క్లాష్ అవ్వకుండా చూసుకోవాలి. సో డేట్స్ ఫ్రీగా ఉంటే ఇస్తాను, డేట్స్ ఫ్రీగా ఉంటే ఇస్తాను, చేస్తాను చేస్తాను. అంటే ఈ డైరెక్టర్తో వర్క్ చేయను, ఆ డైరెక్టర్తో వర్క్ చేయను అని ఏం లేదు. అంటే ఇక గతంలో జరిగాయి కొన్ని. మీరు 10 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ గురించి మీరు ఏం చెప్తారు? యా, చూశాను నేను చాలా మూవీస్కి వర్క్ చేశాడు, పెద్ద పెద్ద హీరోస్తో చేశాడు. యాజ్ ఏ కొరియోగ్రఫర్గా రాకేష్ మాస్టర్ ఓకే, నేను అతన్ని ఏం బ్లేమ్ చేయట్లేదు, దేనిలో కూడా నెగిటివ్గా మాట్లాడట్లేదు. యాజ్ ఏ ప్రొఫెషనల్గా అతను కరెక్ట్గానే ఉంటాడు. అండ్ నేను అతని స్టూడెంట్స్ ద్వారా విన్నది ఏంటంటే అతను డ్యాన్స్ నేర్పించడానికి కూడా పెద్ద అమౌంట్ ఏం చార్జ్ చేయడంట, మంత్లీ 300 or 500 తీసుకుంటాడంట. అది చాలా తక్కువ అమౌంట్ అనమాట. నేను వేరే కొరియోగ్రఫర్స్ ఉన్నారు, వాళ్ళు అరౌండ్ 25,000 to 30,000 చార్జ్ చేస్తున్నారు 1 month. అంటే లైక్ రాకేష్ మాస్టర్ మంచి పెద్ద డ్యాన్స్ మాస్టర్స్. సో నేను రాకేష్ మాస్టర్కి వచ్చే వరకు అతను అంటే లైక్ పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాడు అనమాట. సో నా టాలెంట్ నా దగ్గరే పెట్టుకోకుండా కొంతమందికి నేర్పించాలి, అది చాలా మంచి థింగ్ అది రాకేష్ మాస్టర్ దగ్గర. యా, ప్రొఫెషన్ దృష్టిలో తీసుకుంటే ఓకే, ఈ ఇంటర్వ్యూస్ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం సమ్ నెగిటివ్గా ఉందన్నమాట ఇంపాక్ట్ అనేది. సో ఫైనల్గా ప్రొడ్యూసింగ్ విషయానికి వస్తే హెల్ప్ చేస్తారు అండ్ ఛాన్స్ ఉంటే యాక్ట్ కూడా చేస్తారు? యా, హెల్ప్ చేస్తాను నేను, డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. ఓకే ఓకే, సూపర్ అండి. లైక్ చూద్దాం, మరి ఫ్యూచర్లో మీకు ఛాన్స్ ఇస్తే డెఫినెట్గా కనిపిస్తారేమో. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు రాకేష్ మాస్టర్ దగ్గర శిశరి కనిపిస్తుంది, శేఖర్ మాస్టర్ గారు సత్య మాస్టర్ గారు? యా, తెలుసు, నేను చూసా, కొన్ని వీడియోస్ చూసాను, శేఖర్ మాస్టర్ శిష్యుడే అని తెలుసు. అండ్ ఇంకా కూడా ఉన్నారు కావచ్చు కొంతమంది పెద్ద పెద్ద డ్యాన్స్ మాస్టర్స్, అందరి నేమ్స్ తెలియవు కానీ యా శేఖర్ మాస్టర్ అయితే ఒకటి చూశా అనమాట. సమ్ వాడు నా దగ్గర నేర్చుకున్నాడు, వాడు నేను ఎప్పుడో గతంలో చేసిన స్టెప్స్ వాడు ఇప్పుడు నేర్పిస్తున్నాడు హీరోస్కి అని చెప్పేసి అన్నాడు ఒకటి చూశాను. అంటే అది డ్యాన్స్ అనేది ఏంటంటే ఒక్కొక్క సాంగ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ కంపోజింగ్ ఉంటుంది. సో ఇప్పుడు అతని స్టూడెంట్ కాబట్టి అతని దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి సో ఆటోమేటిక్గా అతని స్టెప్స్ వస్తాయి, అది శేఖర్ మాస్టర్ మిస్టేక్ ఏం కాదు. మీకు వచ్చా డ్యాన్స్ లైట్గా వచ్చు? అంటే నేను అల్లు అర్జున్ లాగా ఏం డ్యాన్స్ చేయలేను. యా, నేను డ్యాన్స్లో బిగినర్ నేను.
అల్లర్నేశ్వర్ అంటే నాకు ఓన్ గా కంపోజిషన్ రాదు. ఇప్పుడు డాన్స్ మాస్టర్ ఉంటే మాత్రం డెఫినెట్ గా చేస్తా. ఈ కొబ్బరిమట్ట అంటే అది డిపెండ్స్ ఆన్ బాడీ లాంగ్వేజ్ అన్నమాట. ఎప్పుడైనా ఏ కంపోజర్ అయినా కూడా మీ బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ ప్రభుదేవ లాగా కనిపిస్తుంది. యా మీకు కనిపిస్తే నేను డెఫినెట్ గా చేస్తాను ప్రభుదేవ లాగా చేస్తాను నేను. అంటే నేను ఎవరు మీకు ఇష్టమైన కొరియోగ్రాఫర్ టాలీవుడ్ లో అయితే నాకు ప్రభుదేవ. ఆ తర్వాత అంటే ఆటా సందీప్ బాగా కాదు. నేను అతని దగ్గర ప్రాక్టీస్ చేశాను డ్యాన్స్ ఒక 1 వీక్ ప్రాక్టీస్ చేశాను. సో అలా పరిచయం అనమాట. సో ఇప్పుడు అంటే ఒకటే చెప్తున్నా నేను, మనము ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాం, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, అందరికీ బ్రేక్ ఇవ్వదు ఇండస్ట్రీ అనేది. సో నేను చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పేసి కొంతమంది అంటున్నారు మీడియా ఛానల్స్ వాళ్ళు. అండ్ నేను కొన్ని వీడియోస్ చేశాను, చూశాను అనమాట. అంటే వాళ్ళు ఎలా పెట్టారు అంటే నాలానే సమ్ పర్సన్ తీసుకొని మీలానే ఒక యాంకర్ ఇంటర్వ్యూ చేస్తున్నారు అనమాట. యా డూప్స్ నుంచి పెట్టి యాంకర్ అట్లా ఇంటర్వ్యూస్ చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయడానికి. సో వాళ్ళు ఫస్ట్ డిస్క్లైమర్ పెట్టారు, ఇది ఎవరిని ఉద్దేశించినది కాదు, సో ఇది జనాలను సరదాగా నవ్వించడానికి మాత్రమే అని చెప్పేసి డిస్క్లైమర్ ఇస్తున్నారు. ఇవేందో వాళ్ళు డిస్క్లైమర్ ఇచ్చినా కూడా నేను కేసు పెట్టచ్చు, పెట్టాలనుకుంటే వాళ్ళ మీద నా మనోభావాలని దెబ్బతీస్తున్నారని చెప్పేసి నేను పెట్టచ్చు, హ్యూమన్ రైట్స్ కమిషన్కి పెట్టచ్చు, ఈవెన్ బంజారా హిల్స్లో కూడా పెట్టచ్చు. కానీ నేను అంత సీరియస్గా ఏం తీసుకోవట్లేదు. సో ఓకే, నా వల్ల నా నేమ్ యూజ్ చేసుకుంటున్నాను.